ఏపీ రాజధాని మార్పుపై బీజేపీ వాయిస్లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన వచ్చినప్పుడు పాలన విభజనపై మద్దతు తెలిపిన బీజేపీ, జీవన్ రావు నివేదిక రాగానే ఒక్కసారిగా మాట మార్చేశారు. ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉందని వారు కామెంట్ చేస్తూనే, తాము కోరుకుంది అభివృద్ధి వికేంద్రీకరణే తప్ప పాలన వికేంద్రీకరణ కాదని, మూడు రాజధానుల ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు బీజేపీ నాయకులు. ఒక్కసారిగా బీజేపీ నేతల మాటల్లో వచ్చిన మార్పులు గమనించిన వైసీపీకి గట్టి షాకే తగిలింది. మూడు రాజధానులపై బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయిప్పుడు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చితే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అంటూ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఈ సుజనా ప్రతి అంశంలో వేలు పెడుతూ గొప్పగా ఫీలవుతున్నారు. చేసిన అప్పులు, బ్యాంకులో మీపై ఉన్న లోన్ల సంగతి ఏంటి సార్ అంటే మాటలు రావు ఇతనికి. అయితే కేంద్రం జోక్యం చేసుకోవద్దని చెప్పడం సంచలనంగా మారింది. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ చెప్పింది వాస్తవమే. అనవసరంగా అర్ధంపర్ధం లేకుండా రాజధానులపై వ్యాఖ్యలు చేయకూడదు. అంతగా ఉంటే కేంద్రం నుంచి ఓ కమిటీ వేయించి ప్రకటన విడుదల చేయించాలి. అంతే తప్ప ఊరికే నోటితో మాటలు మాట్లాడకూడదు. అయితే కేంద్రం నుంచి కమిటీ వేయించి ఆ తర్వాత ప్రకటన చేసే దమ్ము బీజేపీకి ఉందా? మరోపక్క అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ స్వాగతిస్తుందంటున్నారు ఆ పార్టీ నేత పురంధేశ్వరి. మరోపక్క రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. అంటే ఒకే పార్టీకి చెందిన నేతలు ఒకరేమో వ్యతిరేకిస్తున్నారు, మరొకరేమో జగన్ నిర్ణయం కరెక్టే అంటూ కీర్తిస్తున్నారు. ముందు మీరు క్లారిటీకి రండి సార్ అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. ఒకే పార్టీకి చెందిన మీరే ఒక్క మాట మీద మాట్లాడడం లేదు. అలాంటిది మీ నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. జగన్, చంద్రబాబు ఏపీని తమ జాగిరి అనుకుంటున్నారని, రాష్ట్రాన్ని ఫుట్బాల్లో ఆడేసుకుంటున్నారంటూ వారు మండిపడుతున్నారు. అసలు టీడీపీ చేస్తున్నా ఈ గందరగోళంలో కీలక పాత్ర పోషించేది బీజేపీ అన్న అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటనతో అటు కేంద్రం ఇటు ప్రతిపక్షం రెచ్చిపోయారు. అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు అంటూ అరవడం తప్ప వీలు చేసింది ఏమీ లేదు. 2014 ఎన్నికల్లో త్రుటిలో సీఎం అయిపోయిన నారా చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేశారు? కనీసం జగన్ ఈ 6 నెలల్లో చేసిన పరిపాలన కూడా చంద్రబాబు 5 ఏళ్లలో చేయలేదు. అలాంటి గొప్ప మేధాశక్తి ఉన్న ఈ పెద్ద మనుషులు ఒక మంచి పని కోసం ముందడుగులు వేస్తుంటే ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే వారికి బుద్ధి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో సీఎం జగన్ గారికి బాగా తెలుసు. ఊరూరా వాడవాడ తిరిగారు. ఎక్కడ ఏ సమస్య ఉందో క్లుప్తంగా తెలుసుకున్నారు. ఎంతోమంది ప్రజల కష్టాలను విన్నారు. వారికి సమాధానంగా నేనున్నాను అంటూ జగన్ ప్రతి అడుగులో చెప్తూ వస్తున్నారు. అందుకే ఇలాంటి సంచలన నిర్ణయాలతో ప్రజలకు మేలు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.